మంత్రివర్గంలో నిర్ణయాలే అమలు కానప్పుడు రాష్ట్రంలో ప్రభుత్వం ఉన్నట్లా లేనట్లా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఎన్ రఘువీరారెడ్డి సందేహం వ్యక్తం చేశారు. రైతులు డ్వాక్రా సంఘాల రుణాల మాఫీని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఇందిరా భవన్లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ గతంలో ఇచ్చిన రుణాలను చెల్లిస్తేనే కొత్తగా ఇస్తామని పేర్కొంటూ బ్యాంకులు రైతులకు నోటీసులు ఇస్తున్నాయని తెలిపారు. స్పష్టంగా ఉంది, తెలుగుదేశం పార్టీ ఎన్నికల ముందు మార్చి 31వ తేదీన అన్ని కోణాల నుంచి ఆలోచన చేసిన దరిమల మాకున్న అపారమైనటువంటి అనుభవంతో ఈ రుణమాఫీ అనేటువంటిది చేయడం సాధ్యము అని అన్నారు. ఎన్నికల కమిషన్ అడిగింది, ఇంత పెద్ద హామీ ఇస్తున్నారు కదా మీరు చేయగలుగుతారా అని. వారికి కూడా తెలుగుదేశం పార్టీ స్పష్టంగా కమిట్ అయినారు. ఇవన్నీ ఆలోచన చేసే ఈ హామీ ఇచ్చిన మేము అధికారంలోకి వస్తే దీన్ని మేము అమలు పరుస్తాము అనేటువంటి అన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే మొదటి సంతకం రుణమాఫీ అన్నారు. కానీ దురదృష్టం అప్పటి నుంచి తప్పుడు అడుగులు వేస్తూ ఉంది ప్రభుత్వం. రీషెడ్యూల్ అనేటువంటిది రుణమాఫీ కాదు. తెలుగుదేశం పార్టీ ఎన్నికల ముందు చెప్పింది రుణమాఫీ అని. రైతులు ఆశిస్తూ ఉంది, ప్రభుత్వం చేయవలసింది రుణమాఫీ. రీషెడ్యూలు మరొకటి మరొకటి, దట్ ఈస్ యువర్ ఇంటర్నల్. మీరు రీషెడ్యూల్ మీరు చేసుకోగలుగుతారా, లేకపోతే ఢిల్లీకి పోయి ముఖ్య ప్రధానమంత్రితో మాట్లాడుకుంటారా, ఏం చేసుకుంటారు, దట్ ఇస్ నన్ ఆఫ్ ద బిజినెస్ ఆఫ్ ద ఫార్మర్స్. మాకు కూడా సంబంధం లేనటువంటి ఇష్యూ. మీరు ఇప్పటికే ఆలస్యమైంది. ఖరీఫ్ రుణాలు రైతులు ఏ ఒక్క రైతు కూడా అందలేదు. కొత్త రుణాలు ఇవ్వాలంటే బ్యాంక్ వాళ్ళు మేము ససేమిరా అని అంటున్నారు. బ్యాంకుల ముందు ఫ్లెక్సీలు కూడా కట్టినారు, రుణాలు చెల్లిస్తేనే కొత్త రుణాలు ఇస్తామని. తెలుగుదేశం పార్టీ కూడా వాళ్ళు చేసినప్పుడు రైతులు రుణాలు కట్టే పరిస్థితిలో లేదు కాబట్టి